కాంగ్రెస్ పార్టీ కన్ఫ్యూజన్ లో ఉన్నట్టు క్లియర్ గా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఈరోజు స్పష్టత లేకుండా పోతుంది. ఏ ఒక్క ఈరోజు కేవలం మహబూబ్ నగర్ కానీ లేదంటే ఒక 4-5 నియోజకవర్గాలు తప్ప ఎక్కడ కూడా అనౌన్స్ చేసినటువంటి సందర్భాలు లేవు. జైరాబాద్ ఒకటి, మహబూబ్ నగర్ ఒకటి, నల్గొండ ఒకటి, ఇంకొక కాన్స్టిట్యూన్సీ ఏదో ఉంది, ఆ కాన్స్టిట్యూన్సీ లో మాత్రమే మహబూబాద్, ఈ 4 కాన్సెస్ మాత్రమే ఎంపీలు ప్రకటించడం జరిగింది. అసలు వాళ్లకు పట్టున్నటువంటి ఈరోజు ఖమ్మం కానీ, పెద్దపల్లి కానీ, వరంగల్ కానీ, అదేవిధంగా భువనగిరి కానీ, ఈ ఈ నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక అనేది కొంత కత్తి మీద సాములా కనబడుతూ ఉంది కాంగ్రెస్ పార్టీకి. సో ఇక్కడ చూడండి, పట్నం మహేందర్ రెడ్డి ఏమో ప్రస్తుతం చేవెళ్ళి అన్నారు మొన్నటి వరకు, ఇప్పుడేమో ఆయన మల్కాజ్గిరికి అంటున్నారు. ఆ తర్వాత గతంలోనేమో ఈరోజు పైలశేఖర్ రెడ్డి విషయానికి వచ్చింది, భువనగిరిలో చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉండే, ఆ తర్వాత ఇంకా చాలామంది కూడా ఈరోజు వస్తూ ఉంది. అయితే ఇంకొక విషయం ఏంటి అంటే దీనిలో భాగంగా ఈరోజు బీసీలకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉంది. ఈరోజు ఏది పార్లమెంట్ ఎన్నికల సంబంధించి ఏది 17 సీట్లలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు తీవ్రమైనటువంటి అన్యాయానికి గురి చేస్తూ ఉంది. ఎక్కడ కూడా బీసీలు లేకుండా ఈరోజు కేవలం రెడ్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈరోజు చూడండి, మహబూబ్నగర్లో చల్లవంశేంద్రెడ్డి రెడ్డి సామాజిక వర్గమే, అదేవిధంగా ఇక్కడ నల్గొండ సంబంధించి రఘువీరెడ్డి ఆయన రెడ్డియే, భువనగిరి సంబంధించి చూసుకున్నట్లయితే ఆయన రెడ్డినే, ఇలా చెప్పుకుంటే నిజామాబాద్ జీవరెడ్డి అంటూ ఉన్నారు, కరీంనగర్లో ప్రవీణ్ రెడ్డి అంటూ ఉన్నారు. ఎక్కడ కనీసం బీసీలో ఒక్క సీట్ అని ఇచ్చే అవకాశం కనబడుతుందా? మెదక్లో కూడా అదే పరిస్థితి కనబడుతూ ఉంది. మెదక్లో కూడా ఏదో రెడ్డికి ఇచ్చే అవకాశం కనబడుతూ ఉంది. చేవెళ్ళారెడ్డియే, మల్కాజ్గిరి రెడ్డినే, అన్ని రెడ్లకు వేయించుకుంటే మరి బీసీ సామాజిక వర్గానికి ఒక్క సీటు కూడా ఇవ్వరా? ఈరోజు ఒక భువనగిరిలో ఈరోజు పున్న కైలాస్ నేత ఉన్నాడు, మరి ఆయనకి ఇవ్వచ్చు కదా. ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషించిండు. చాలా చాలా కీలక పాత్ర అంటే ఆయన తన పైన కనీసం 100కు పైగా కేసులున్నాయి. ఆయన భువనగిరి నుంచి టికెట్ ఆశిస్తూ ఉన్నాడు. అక్కడ పద్మశాలి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పాపులేషన్ ఎక్కువగా ఉంది. మరి పున్న కాళేశ్వర నేతను భువనగిరి నుంచి ఎంపీ టికెట్కి అనౌన్స్ చేయొచ్చు కదా. ఇప్పుడు అధికారంలో ఉన్నది మీరే కదా, అలాంటి యువ నాయకులకు ఇస్తే బాగుంటుంది కదా. ఇవ్వరు, ఇవ్వకుండా ఈరోజు కేవలం రెడ్లకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసమో ఒకసారి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆలోచించుకోవాలి. లేదంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో గతంలో కేసీఆర్కి ఏ విధంగా బుద్ధి చెప్పారో ఇప్పుడు కూడా మరి కాంగ్రెస్ పార్టీ కూడా అదేవిధంగా ప్రజలు బుద్ధి చెప్పేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి ఖచ్చితంగా. ఒకసారి ఆలోచించి, ఎక్కడ ఉన్నారు? ఒక్క బీసీ క్యాండిడేట్ కన్నా టికెట్ ఇస్తున్నారా? అధికారంలో మీరే ఉన్నారు కదా, అధికారంలో ఉన్నప్పుడన్నా కనీసం ఎవరైతే సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి సామాజిక సమతుల్యత పాటిస్తే బాగుంటుంది. సరే, అధికారంలో లేనప్పుడు మీరు అధికారంలోకి రావడానికి రెడ్డి ఈక్వేషన్ వాడుకున్నారేమో, సరే అదంతా ఒక ఎత్తుగడ అనుకోవచ్చు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు అధికార యంత్రాంగం ఉంటుంది, ఆర్థిక వనరులు ఉంటాయి, అన్ని రకాల స్ట్రాటజీలు ఉంటాయి, వ్యూహాలు ఉంటాయి, మీకు ఈజీగా ఉంటుంది. అలాంటప్పుడు సామాన్యులను ఎంపిక చేసుకోవాలి కదా. పార్టీ కోసం పనిచేస్తున్న వాళ్ళను, పార్టీ కోసం త్యాగం చేసిన వాళ్ళు, ఇప్పుడు పున్నా కాళేశ్ నేత ఉన్నాడు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, పార్టీ కోసం నిరంతరం కష్టపడుతూ ఉన్నాడు, పార్టీని టికెట్ ఇవ్వకుండా కానీ ఆ పార్టీని పట్టుకునే ఉంటున్నాడు. మరి అలాంటి వాళ్ళకి ఇస్తే బాగుంటాయి, ఒక ఉద్యమకారుడికి ఇచ్చినట్టు ఉంటుంది. అదంటే అదే కాంగ్రెస్ పార్టీ కోర్ మెంబర్ ఎవరైతే ఉన్నారో, కాంగ్రెస్ పార్టీ వ్యక్తికి ఇచ్చినట్టు ఉంటుంది కదా. పైలశేఖర్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. పైలశేఖర్ రెడ్డి వస్తే భువనగిరిలో గెలుస్తాడా? అసలు బూర నరసింహ గౌడ్ ముందు నిలవగలుగుతాడా పైలశేఖర్ రెడ్డి? గత ఎన్నికల్లో ఓడిపోయాడు, ఇప్పుడు ఎందుకు ఆయన ఓటేస్తారు ప్రజలు? అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ హవానే నడవాలి, వాళ్ళు ఏది చెప్తే అదే నడవాలి. అక్కడ వేరే వాళ్ళకి టికెట్ వద్దా? వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఏది చెప్తే ఏ గీత గీస్తే ఆ గీత మీద నడవాలా? ఇది పద్ధతి కాదు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పునరాలించుకోవాలి. లేదంటే మాత్రం ఖచ్చితంగా బీసీలకు టికెట్ లేకపోతే మాత్రం ఖచ్చితంగా మీకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండే అవకాశం అయితే కనబడతా ఉంది.